నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి చనిపోయిన తర్వాత దిక్కు లేకుండా ఉన్న ఎమ్మెల్యే నల్లాపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని అక్కున చేర్చుకొని మంత్రి పదవి కట్టబెట్టిన చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేయడం సిగ్గుచేటని కోవూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పోలమరెడ్డి దినేష్ రెడ్డి అన్నారు. బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని 18వ వార్డులో ప్రతి అడుగు ప్రజల కోసం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎమ్మెల్యే నల్లాపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చంద్రబాబు నాయుడుపై హెల్త్ బులెటిన్ విడుదల చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రసన్నకుమార్ రెడ్డి పొలిటికల్ వైద్యుడిగా ఎప్పుడు మారారో చెప్పాలన్నారు. రాజమండ్రి జైల్లో ఎన్ని ఫ్యాన్లు ఉన్నాయో ఎన్ని లైట్లు ఉన్నాయో చెప్పడం వింతగా ఉందన్నారు. బహుశా 2014 నుంచి 2019 వరకు ఆయన ఏదైనా నేరం చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయన్నారు. ఎన్టీ రామారావు కుమార్తె భువనేశ్వరి గురించి మాట్లాడే నైతిక విలువలు కూడా ఎమ్మెల్యే ప్రశ్నకు లేవని ఆరోపించారు. నియోజకవర్గంలో 1500 కోట్ల రూపాయలను దోచుకొని తిన్నారని ఆరోపించారు. రాబోయే రోజుల్లో టీడీపీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, తర్వాత ఎమ్మెల్యే ప్రశ్న చేసిన అవినీతిని బయటకు తీసి కటకటాల పాలు చేయడం తథ్యమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నగర పంచాయతీలో జరగాల్సిన ఏ కార్యక్రమాలు కూడా ఇక్కడ జరగలేదని చెప్పి ప్రజలకు వివరిస్తూ, రేపు తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత బుచ్చిరెడ్డిపాలెంని అన్ని విధాలుగా అభివృద్ధి చేయబోతున్నామని చెప్పి, అలానే కేంద్రం ఎన్నో ఫండ్లు ఇస్తున్నా కూడా దీన్ని అనవసరమైన పనులు ఖర్చు పెడుతూ ఎక్కడ కూడా అవసరం లేని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఈ వైఎస్ఆర్సీపీకి గట్టిగా నగర పంచాయతీ ప్రజలందరూ కూడా బుద్ధి చెప్తామని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. అలానే నిన్న ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆయన నారా చంద్ర రెడ్డి గారి హెల్త్ గురించి ఆయన హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయడం జరిగింది. వాళ్ళు నేను ప్రసన్న కుమార్ రెడ్డి గారిని అడుగుతున్నాను, మీరేమన్నా డాక్టరా లేదా పొలిటికల్ డాక్టరా? ఇవాళ అన్ని పొలిటికల్ పార్టీలకు ఆపరేషన్ చేస్తున్నట్టు ఏ పార్టీని వదలకుండా అన్ని పార్టీలని తిట్టి, ఇవాళ గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, తెలుగుదేశం పార్టీలో ఆ రోజున ముఖ్యమంత్రిగా నారా చంద్రరెడ్డి గారు ఉంటే ఆయన క్యాబినెట్లో మంత్రి పదవి అనుభవించారు. అర్హులు లేకపోయినా మీకు ఆ రోజున కాంగ్రెస్ పార్టీలో మీ నాన్నగారు చనిపోయిన తర్వాత ఆయన చేసిన మంచి పనులు కూడా పక్కన పెట్టి నీకు టికెట్ ఇవ్వను అని చెప్పి ఆ రోజున కాంగ్రెస్ పార్టీ నేను పక్కన పెడితే నేను అక్కున చేర్చుకొని నీకు ఆ రోజున టికెట్ ఇచ్చి నారా చంద్రరెడ్డి గారు స్వయంగా ఆయనే నీకోసం క్యాంపెయిన్ చేసి నిన్ను గెలిపించినందుకు ఇవాళ ఇవాళ నారా చంద్రరెడ్డి గారిని విమర్శిస్తున్నావు. ఆయన ఇవాళ ఆయన ఏం చేస్తున్నాడంటే జైల్లో ఉన్న ఫ్యాన్లు లెక్కలు చెప్తున్నాడు, అక్కడ ఉన్న వార్డన్ లెక్కలు చెప్తున్నాడు, మెయిన్ వార్డన్ లెక్కలు చెప్తున్నాడు, ఎంతమంది ప్రిజనర్స్ ఉన్నారు లెక్కలు చెప్తున్నారు, వాళ్ళ ఆరోగ్య భద్రత గురించి చెప్తున్నారు. నాకు డౌట్ వస్తుంది, ప్రసన్న కుమార్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అధికారుల సమయంలో 2014 నుంచి 2019 దాకా ఆయన ఎక్కడ కూడా కనిపించలేదు ప్రజల్లో. ఆయన ఏమన్నా ఆ టైంలో ఏదన్నా చేయకూడని పని చేసి ఏమన్నా రాజమండ్రి జైలుకి వెళ్ళి అక్కడ వచ్చి ఫ్యాన్లు లెక్క పెట్టాడా, అక్కడ ఉన్న వాటర్ని లెక్క పెట్టాడా, అక్కడ ఉన్న ఏదైతే వసతులు అన్ని కూడా ఆయన స్వయంగా చూసొచ్చినట్టు ఇవాళ కళ్ళకు కట్టినట్టు ఒక కథలుగా అల్లి చెప్తున్నాడు. దానిలో విమర్శిస్తూ భువనేశ్వరి గారిని విమర్శిస్తున్నారు. ఇవాళ నేను ప్రసన్న కుమార్ రెడ్డి గారిని అడుగుతున్నాను, స్వయాన స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి కూతురైన భువనేశ్వరి గారిని నువ్వు విమర్శించే నైతిక హక్కు నీకుందా? ఇవాళ నువ్వు ఆ రోజున పార్టీలో గెలిచావు, 6 సార్లు నీకు పార్టీ టికెట్ ఇచ్చి నిన్ను ఆ రోజున వెన్నుండి నడిపించారు నారా చంద్రరెడ్డి గారు. ఇవాళ ఆయన విమర్శించడం కాకుండా వాళ్ళ భార్యని భువనేశ్వరి గారిని విమర్శించే స్థాయి నీకుందా అని ఇవాళ ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ నువ్వేమంటున్నావు, ఆ రోజు నువ్వు అసలు ఎక్కడికి వెళ్ళావు నేను అడుగుతున్నాను. ఆ రోజు చెప్పులు ఇసిరేశారు అని చెప్పన్నారు, చెప్పులు ఇసిరేసిన పార్టీలో నువ్వు ఆ రోజున ఉన్నావు అని చెప్పి అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఆ రోజున లక్ష్మీ పార్వతి గారి చెంచున చేరి మీరు ఆ రోజున నారా చంద్రరెడ్డి గారికి అలానే ఈ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావుకి వెన్నుపోటు పరిచింది మీరు కదా. పార్టీలు మారుతూ ఉన్నారు, ఏ పార్టీలో అధికారంలో ఉంటే అవతల పార్టీని తిట్టారు. మీరు గతంలో రాజశేఖర రెడ్డి గారిని ఎన్ని బూతులు తిట్టారో, ఆయన ఉరి తీయాలని చెప్పన్నారు. మీరు మాట్లాడిన మాటలు కూడా మా దగ్గర అన్ని కూడా రికార్డింగ్లు ఉన్నాయి. ఇవాళ అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చూశారు, కానీ అవన్నీ కూడా మళ్ళీ వీడియోలు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తిరిగి చూడమని చెప్పి అంటున్నాను. ఆ వీడియోలు కానీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే నిన్ను నది రోడ్డు మీద ఉరి తీస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ తండ్రి అధికారం పెట్టుకొని మీరు తండ్రి పేరు చెప్పుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కన ఎమ్మెల్యేగా గెలిచారు, అలానే మీరు కూడా తండ్రి పేరు చెప్పుకొని తండ్రి చేసిన అభివృద్ధిని చెప్పుకొని ప్రసన్న కుమార్ రెడ్డి గారు 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఇవాళ ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాధనాన్ని లూటి చేసి లక్ష కోట్లు సంపదను ఎలా అయితే లూటి చేసి ఆయన వాళ్ళ తండ్రి పేరుని అడ్డు పెట్టుకొని ఎలా అయితే కొనగొట్టాడో నువ్వు కూడా మీ తండ్రి పేరుని చెప్పుకొని ఇవాళ కోవూరు నియోజకవర్గ సంపదని గత 25 ఏళ్లుగా మీరు కూడా కొనగొడుతూనే ఉన్నారు. ఈసారి అయితే ఎన్నడూ లేని విధంగా కోవూరు నియోజకవర్గ సంపదని మా నారా లోకేష్ గారు చెప్పినట్టు 1500 కోట్ల రూపాయలు మీరు నల్ల ద్రాక్ష అవతారం ఎత్తి మీరు మింగేశారు కోవూరు నియోజకవర్గ సంపదని. ఇవాళ సంపద గురించి చెప్పండి, అభివృద్ధి గురించి మాట్లాడండి. మీ వల్ల నారా చంద్ర రెడ్డి గారికి బాలేకుండా ఆ రోజున హాస్పిటల్లో జైలర్లు చేపించి మేము అడిగింది ఏంటి, ఆ హెల్త్ బులెటిన్ ని రిలీజ్ చేయండి. జైలర్ ఏదైతే ప్రభుత్వం ఇచ్చిందో ప్రభుత్వం ఇచ్చిన హెల్త్ కార్డుని వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వండి, వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్కి ఇవ్వండి, ఆ మెడిసిన్స్ వాళ్ళు కావాల్సిన మెడిసిన్స్ ఇస్తారని చెప్పి చెప్తే మీరు వకాల్సా పుచ్చుకొని ఆ జైలర్ వకాల్సా మీరు పుచ్చుకొని మీరు వాళ్ళ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తున్నారు. అసలు మీరు ఏమైనా వివరాలు తెలిపించుకున్నారా? హెల్త్ బులెట్ రిలీజ్ చేయాల్సి ఉంటే రిపోర్ట్ రిలీజ్ చేయండి, ఏమేమి మెడిసిన్ ఇస్తున్నారో విడుదల చేయండి, ఆయనకి ఇస్తున్న సౌకర్యాలు విడుదల చేయండి. ఊరికే పేరుకి ఏదో చెప్పేసుకుంటూ కాలం వెళ్ళపించొద్దు. ప్రసన్న కుమార్ రెడ్డి గారు నేను వార్నింగ్ చేస్తున్నాను, మీకు ప్రజలు కూడా గట్టిగా బుద్ధి చెప్పబోతున్నారు. గతంలో మీరు తల్లి పాలు తాగి ఆ రమ్ములు గుద్దినట్టు గతంలో మీరు తెలుగుదేశం పార్టీ తల్లి లాంటి పార్టీ మీకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీని ఇవాళ మీరు ఆ రొమ్ముల మీద మళ్ళీ గుద్దుతున్నారు. మీకు బుద్ధి చెప్పే రోజు అతి దగ్గరలో ఉంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా ఒక సైనికులాగా మారి ఈసారి మిమ్మల్ని ఇంటికి పంపించి తెలుగుదేశం పార్టీని గద్దెక్కించి మీరు చేసిన అవినీతిని బట్టబయలు చేసి మిమ్మల్ని కూడా జైలుకి పంపించి మళ్ళీ గతంలో ఏ విధంగా అయితే మీరు రాజమండ్రిలో ఫ్యాన్లు ఏమైనా కొత్తగా పెంచారా, కులాయికల ఏమైనా పెంచారా, ఇంకేదైనా వసతులు పెంచారా, అక్కడి నుంచే మీరు ప్రెస్ మీట్ పెడుతున్నా అని చెప్పి ఇవాళ ప్రసన్న కుమార్ రెడ్డి గారికి హితం పలుకుతూ నేను మళ్ళీ కూడా ప్రసన్న కుమార్ రెడ్డి గారికి వాన్ చేస్తున్నా. గతంలో ఎన్నోసార్లు మీరు మాట్లాడారు, మళ్ళీ కూడా మాట్లాడుతున్నారు. మీ నోరుని అదుపులో పెట్టుకోమని చెప్పి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ కోరిన వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5-6-2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102344.